ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల నిత్యావసరాల నిమిత్తం కిరాణా హార్డ్వేర్ క్లాత్ సెంటర్లు మరియు వివిధ షాపులను వారానికి 3 రోజుల పాటు రొటేషన్ పద్ధతిలో ఉదయం 10 గంటల నుండి 6 గంటల వరకు ఓపెన్ చేయాలని మెదక్ మున్సిపల్ కమిషనర్ శ్రీహరి అన్నారు. ప్రతిరోజు షాపులలో అకస్మాత్తు తనిఖీలు చేస్తామని, షాపు యజమానికి గాని సిబ్బందికి గాని మాస్కులు లేకపోతే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. రొటేషన్ పద్ధతిలోనే షాపులకు పర్మిషన్లు ఇస్తామని తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటిస్తూ వ్యాపారస్తులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మాస్కులు లేకుండా ఎవరూ కూడా ఇళ్లలో నుండి బయటకు రావద్దని పేర్కొన్నారు. షాప్స్పై ఒక స్పెషల్ టీమ్ నిఘా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారంగా పట్టణంలో ఉన్న వివిధ వ్యాపార సంస్థలకు మనము నెంబరింగ్ వేసి ఏ రోజున రోజు విడిచి రోజు షాపులు తెరిచేటప్పుడు నెంబరింగ్ వేసి వాళ్ళకి ఏ రోజున తెరవాలని రాసి అలా గేటు ద్వారం పక్కకి రాయడం జరిగింది. కాబట్టి షాపు యజమానులు అట్టి తేదీలో మాత్రమే కంపల్సరిగా తీయాల్సి ఉంటుంది. మిగతా రోజు ఇస్తే చర్యలు తీసుకోవాలి చట్టపరంగా. అదేవిధంగా ప్రతి ఒక్క షాప్కు వచ్చేవారికి మాస్క్ మరియు డిస్టెన్స్, ప్రతి మనిషికి 4 ఫీట్ల దూరం వ్యవధిలో ఉన్నట్టుగా మార్కింగ్ చేసి షాపులో వచ్చేవారికి మాస్క్ కంపల్సరీ, మాస్క్ ధరించే వారికి వస్తువులు ఇవ్వడానికి చర్యలు చేపట్టడం జరిగింది. కాబట్టి పట్టణ వ్యాపారస్తులందరూ వీటిని గమనించి ఇవి పాటించకపోతే కఠిన చర్యలు తీసుకోక తప్పదు. ఎందుకంటే ప్రజలు కరోనా వ్యాధి ఇప్పుడు తగ్గుముఖం పడుతున్న భాగంలో భాగంగా ప్రభుత్వం ఈ కసువాటు ఇచ్చింది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ప్రతి షాపు మున్సిపాలిటీ వారు విధించిన తేదీలో మాత్రమే ఓపెన్ చేయాలి, మిగతా రోజుల్లో క్లోజ్ చేయాలి.